రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవలే వరి వంగడాలు వేశారు. అయితే వరద నీటిలో మొత్తం విత్తనాలు కొట్టుకుని పోయాయి. దీంతో ఎకరానికి 10 నుంచి 20 వేల వరకు నష్టపోయారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు రైతులకు. కృష్ణాలో రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీకాంత్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి కృష్ణా జిల్లాలోని రైతాంగం దాదాపుగా నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువగా వరిని సాగు చేస్తున్నటువంటి గన్నవరం, అదేవిధంగా అవినగడ్డ ఇటు ప్రాంతాల్లోని రైతుల తొలినాల్లోనే నష్టాలను అయితే చవి చూడాల్సిన పరిస్థితి అకాల వర్షాల వల్ల తలెత్తిందని కూడా చెప్పచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే పూర్తి స్థాయిలో వరి పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. రైతులందరూ కూడా తొలినాలల్లో కార్మికులతో విత్తనాలు వేపించే దానికంటే నేరుగా వాళ్ళే దుక్కుదున్ని విత్తనాలు కూడా ట్రాక్టర్ సహాయంతో వేసిన పరిస్థితి. నెల రోజులకి ప్రస్తుతం చూస్తే మనం ఈ వరి నాట్లు కొంత పెరిగిన పరిస్థితి, కానీ అకాల వర్షం దెబ్బకి మొత్తం ఈ వరి నాట్లన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. నేపథ్యంలో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఒక గన్నవరం పరిసర ప్రాంతాల్లోనే సుమారుగా 800 ఎకరం వరకు కూడా ఇదే విధంగా వరి నేట మునిగిన పరిస్థితి కూడా తొలినాలను చూడొచ్చు మనం. నెల రోజుల కాలంలో ఈ ఇంతవరకు కూడా వరి పెరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఇదంతా పెరుగుదల సమయంలో ఉండగానే అకాల వర్షాలు, 2 రోజులుగా కురిసిన వర్షాల దాటికి పూర్తిగా కూడా నష్టపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా 2-3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో రైతాంగం కూడా ఈ విధంగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన నేపథ్యంలో ఇవన్నీ పనికి రాకుండా పోతాయని అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ప్రస్తుతం మరో 3 రోజులు వర్షం ఇదే విధంగా కురిస్తే కనుక మరింత నష్టం అయితే పూర్తి స్థాయిలో ఈ వరద నీరంతా పోయే వరకు కూడా పని ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఒకసారి మనతో మాట్లాడుతున్న కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ అకాల వర్షం వల్ల? ప్రస్తుతం ఎదజిమ్మేమండి, ఎదజిమ్మేము ఒక కోట ముందేశాం, మునిగిపోయింది. ఈ మునిగిపోయింది ఏపీ మీద మొత్తం చచ్చిపోదండి. మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ దమ్ము చేసుకొని నాట్లు వేసుకొని నానా ఇబ్బంది పడాలి. మా దగ్గర అయితే 100 రూపాయలు లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక్కొక్క ఎకరాకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఈ అకాల వర్షం వల్ల మునిగిపోవడం వల్ల? ఎంత నష్టం వస్తుంది ఇప్పుడు? 25,000 ఎకరానికి ఎద్దెంతు కానీ విత్తనాలకు కానీ ఉండి 1 కోట మందుకు కానీ 25,000. మరి తర్వాత మళ్ళీ దమ్ము చేసి ఓడవాలంటే ఇక ఎంత అడుగుతారో టాటర్ వానర్లు వీళ్ళందరూ. ఆయిల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు. అది అదండి. మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు, అతనితో కూడా రైతు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నీట మురిగిన పొలాల తర్వాత ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే మరో 2-3 రోజులు వర్షాలు పడితే ఏంటి పరిస్థితి? పోయిద్దండి, పోకుండా ఎట్టుంటే ఇప్పుడు 10,000 దాని నష్టం వచ్చింది ఎకరానికి వచ్చి కంపల్సరిగా. అది ఈ వర్షాల పట్టం వల్ల ఇవన్నీ నీట మునిగినాయి కాబట్టి మళ్ళా నెక్స్ట్ ఏం చేయాల్సి మీరు వేసుకోవాల్సి వచ్చిందండి. మళ్ళీ దమ్ము చేసుకోవాలి, వేసుకోవాలి. అది ఇప్పుడు గన్నవరంలోనే ఎన్ని ఎకరాలు, 800 ఎకరాలు ఈ విధమైన పరిస్థితి? ఆడిపిల్లి పొలిమారండి ఇది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇదే విధమైన పరిస్థితి ఉన్నట్టుగా అయితే రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్గా 2-3 రోజుల నుంచి కూడా ఇదే విధమైన వర్షాలు ఆకుండా పడుతున్న నేపథ్యంలో ఈ 4 రోజుల కాలంలో చేసిన పనంతా కూడా వృధా అయ్యింది. మళ్ళీ మొత్తం మొదటి నుండి కూడా ఇదంతా చేసుకోవాల్సి వస్తుంది. ఎకరానికి 10,000 నుంచి 20,000 వరకు కూడా ఖర్చు పెట్టాము. మళ్ళీ ఈ నీరంతా బయటికి తోడిన తర్వాత మళ్ళీ దున్ని మళ్ళీ వరికి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని చెప్పి అయితే కృష్ణా జిల్లా గన్నవరం రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, NTV గన్నవరం నుంచి.